ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు మేముగా విధించుకున్నటువంటి శిక్షగా ఈనాడు నిన్ను భావిస్తున్నారే తప్ప ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిమని చెప్పి ఎవ్వరు ఎక్కడ ఈనాడు భావించడం లేదు. అబద్ధాలతో, అన్యాయాలతో, అక్రమాలతో, అవినీతితో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేసినటువంటి పరిస్థితి మీది. అందుకే మీరు వచ్చిన దగ్గర నుంచి చూడండి, ఆయన చేస్తున్నటువంటి పనులు ఏమిటంటే మొత్తం ప్రతి ఒక్కటి వంచనే, ప్రతి ఒక్కటి వంచనే. తెలుగుదేశం పార్టీ ఈనాడు మీరు మొత్తం ఈనాడు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని మీరు శాసనసభలోనే నిర్లజ్జగా నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని కాలరాసినటువంటి మీరు ఫ్లోర్ క్రాస్ చేసి 20 ముగ్గురిని నీ పార్టీలోనికి చేర్పించి దీన్ని ఏమంటారు బాబు, ఇది వంచన కాదా, దీనికోసమా నువ్వు ధర్మ పోరాటం చేస్తున్నావు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా వ్యవస్థల్ని సర్వనాశనం చేశావు. ఈనాడు పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకుంటే మొత్తం సర్వనాశనం చేశావు. ప్రజలిచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా మీరు జన్మభూమి కమిటీలను వేసి నీలాగే వారికి ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలను కూడా పంచాయతీ అధ్యక్షులు చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈనాడు ఏదైతే ఉన్నదో 73-74 అమెండ్మెంట్ చేసి పంచాయతీ అధ్యక్షులకి సర్వ అధికారాలు ఇచ్చి ఈనాడు వారికి ఢిల్లీ నుంచి పల్లెల వరకు నేరుగా డబ్బుని ఈనాడు పంచాయతీలకు పంపించి తొలి ప్రభుత్వంగా, పల్లెలలో తొలి ప్రభుత్వంగా పంచాయతీరాజ్ వ్యవస్థను ఈనాడు బలపరిచి వాళ్ళకి అధికారాలు ఇస్తే నీవేం చేసావు బాబు, జన్మభూమి కమిటీ అని చెప్పి నలుగురిని వేసి ఈనాడు మీరు చేసేటువంటిది అది వంచన కాదా, ప్రజలనుకున్నటువంటి తీర్పుని నువ్వు ఖచ్చితంగా వెండిపోటు పడవలేదా అని నేను అడుగుతున్నాను. నేను ఇది వంచన కాక ఇది ధర్మ పోరాటమా బాబు, చెప్పండి. మీరు ఈనాడు చేసినటువంటి ఈ కార్యక్రమం వలన వాళ్ళు ఏమైనా మీరు వేసినటువంటి నలుగురు జన్మభూమి కమిటీలు ఈరోజుకి పంచాయతీలు రద్దయిపోయినా జన్మభూమి కమిటీలు మాత్రం రద్దు చేయలేదు. మీరు ఇవాళకి జన్మభూమి కమిటీ సిఫార్సులు తమ్మనమని చెప్తున్నారు. మీరు ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ప్రజల తీర్పును మీరు అపహాస్యం చేసినటువంటిది దీన్ని ఏమంటారు బాబు, ఇది వంచన కాదా అని నేను అడుగుతున్నాను. నేను అంతేకాదు వాళ్ళు ఏదో ఒక పెద్ద స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళగా ఏదో మరి మనకి ఈవేళ ఆ స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి వచ్చినటువంటి వాళ్ళగా వాళ్ళని నోడు మీరు కమిటీ సభ్యులుగా మీరు పెట్టుకున్నారు. మీరు అన్నీ మీరు చేస్తున్నారు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే అయ్యా మాకు ఇల్లు ఇవ్వండి, మేము పేదవాళ్ళు, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈనాడు సెపరేట్ చేస్తున్నారని చెప్పి కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు చెప్తున్నారు, నాయన నువ్వు జన్మభూమి కమిటీ సభ్యుని సంతకం తీసుకొని వస్తున్నావా అని చెప్పి. ఇది కలెక్టర్ తాలూకా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ స్థాయికి దిగజార్చేటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలని నేను అడుగుతున్నాను. నేను మీరు ఎమ్మెల్యేలని మోసం చేసి తీసుకొని వెళ్ళి ఈనాడు డబ్బు పెట్టుకొని తీసుకొని వెళ్ళినటువంటి దాన్ని దీన్ని వంచన అంటారా, ధర్మ పోరాటం అంటారా? దయచేసి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోనికి వచ్చిన దగ్గర నుంచి మొత్తం ఈనాడు టోటల్గా వ్యవస్థల్ని పూర్తిగా సర్వనాశనం చేశావు. పోలీస్ వ్యవస్థను నాశనం చేశావు, రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశావు, పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేశావు, కలెక్టర్ వ్యవస్థను నాశనం చేశావు, శాసనసభ వ్యవస్థను నాశనం చేశావు, స్పీకర్ వ్యవస్థను నాశనం చేశాం. అలాగే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా వీళ్ళు 20 ముగ్గురు కూడా రాజ్యాంగానికి అధిపతైనటువంటి గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఈ 20 ముగ్గురు కూడా పార్టీ వ్యతిరేకంతో వచ్చారు, యాంటీ డిఫెక్షన్ బిల్ కిందని వీళ్ళని తొలగించండి, వీళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయండి అని చెప్తే గవర్నర్ గారు చాలా గొప్ప పని చేశారండి. రద్దు మాట దేవుడు అడుగు, మీరు నాకా చెప్తారని చెప్పి మరొక 4 ఇందులో నుంచి తీసి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక్క ఘనమైనటువంటి గవర్నర్ వ్యవస్థ మనది. ఈ వ్యవస్థను నాశనం చేశారు మీరు, అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి మీది.